इंटरव्यू, सोलो इंटरव्यू। सोलो इंटरव्यू? हाँ। हीरो नहीं आएंगे? हीरो काहे को अभी? काहे को अभी? हीरो इंदुकु। हम सोलो करेंगे इंटरव्यू, अच्छा रहेंगे। कौन भेजा आपको? प्रोडक्शन, प्रोडक्शन भेजा। प्रोडक्शन ने भेजा? प्रोडक्शन जेपिंदे। मुझे कभी मैसेज नहीं किया किसी ने। सोलो इंटरव्यू चाहिए, गेटअप सुनो, काव्यता पर बॉन्ड था इधर पेर। आला। फोन काहे को? पूछती हूँ ना उनको प्रोडक्शन को। अड़गा उसर ला। प्रोडक्शन वेरी क्लोज। आप उनका स्टाइल क्या है मालूम? कि राख पोरुस्ते साइट मार्क ना नहीं कुछ ना कहाँ लेके जा रहा इंटरव्यू है ना सोलो इंटरव्यू कौन से सेट प्रोडक्शन साइड अरे ना प्रोडक्शन इंजीनियर कॉल చేసినా ఎడకన్నా అన్నా అన్నా సోలో ఇంటర్వ్యూ ఎక్కడ నువ్వు నేను చూస్తా సోలో అంటే మేమిద్దరం అన్నా అదే అదే నువ్వు చేయొచ్చు అమ్మాయిని అడుగు నేను ఏం చెప్పను I'll just be here. కావ్యజీ జీ కైసా లాగా క్యా ఇక్కడ బాజు మే బయట నా అభి కైసా లాగా పూచానా అడిగావు కదా హీరో కావాలి హీరో కావాలి ఆగయ్యా तो अच्छा लग रहा है सेफ होना बहुत इम्पोर्टेंट है చాలా దారుణంగా తోలుతున్నావు సీను పక్కన అక్కడ టీ షాప్ లాంటి దాని ఉంటే ఆపితే అక్కడ కూర్చుని మాడుకోవచ్చు చాయ్ పియ్యంగ సోలో అన్న నువ్వు ఎక్కడనే ఉంటావు అన్నా నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేజీ హాయ్ హౌస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటుంది అందరం వేర్ ఆర్ యూ ఫ్రమ్ ముంబై సే జీ ముంబై యా సో ముంబై వేర్ పవై పవై యా అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ కానీ బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకుని వెళ్ళిపోండి షూటింగ్ అయితే ఇది రావు షూటింగ్ కరికి వర్కౌట్ యా ఐ లవ్ టు ది ఐ లవ్ టు గో టు ది జిమ్ ఓ విచ్ మజిల్ బైసెప్స్ ఆర్ అబ్స్ ఓకే యా ఏమైందన్నా ఏంటిది ఫేవరెట్ మజిల్ అంటే మనకి నాకు యాక్చువల్గా షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం చేస్తావు షోల్డర్స్ చేస్తావు షోల్డర్స్ పర్లేదు He's asking your favorite muscle. No, 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 I didn't ask. Liya adagala. I didn't ask anything. Biceps. Some of biceps you saw? Quad. Glutes. Kya? Glutes under. Dude. Oh, dude. Hi, dude. Yeah. Oh, dude. Dude. Hi, dude. Hi, dude. Number hai na mera? Nahin. Le lo. Live location. Dalo. Live location. Live location. Pump it. It will end in 8 hours, then how you will be in touch? 8 hours is enough. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తే యూట్యూబ్ ఇంకేస్ బెటర్ తెలుసా నీ మీద అలా నాకు చాలా ఇబ్బందిగా ఉందన్న మీ సోలో ఇంటర్వ్యూ అంటే మీరు ఏంటన్నా మధ్యలో వెళ్ళిపోనా చాలా ఇబ్బంది పెట్టారన్న నన్ను వెళ్ళిపోనా వద్దులేనా ఈ అమ్మాయితో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా కష్టంగా ఉందన్న ఏం అడగాలి అర్థం కావట్లేదు అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు సో బెటర్ ట్రాన్స్లేట్ చేస్తానండి అన్న భావన కలిసి చేద్దాం ఇంటర్వ్యూ ఈ భావం ట్రాన్స్లేట్ చేస్తాను సో ఇది డబుల్ ఇష్మార్ట్ కాబట్టి డబుల్గా చేద్దాం డన్ చాలా సినిమాలు చేశారు తెలుగులో సో ఫస్ట్ టైం పురి సార్ రామ్ సార్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది హౌ డు యు ఫీల్ వర్కింగ్ విత్ గెటప్ సీనర్స్ యా హౌ ఐ ఫీల్ విత్ వర్కింగ్ ఇన్ గెటప్ సీనర్స్ ఫిల్మ్ వేర్ పురి సార్ డైరెక్టర్ అండ్ ఐ యామ్ డూయింగ్ సమ్ స్మాల్ రోల్ హౌ డు యు ఫీల్ యాక్టింగ్ ఇన్ గెటప్ సీనర్స్ ఎంత ఉందన్న మీనింగ్ దీంట్లో అదే అదే నో నో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఐ అండర్స్టాండ్ యా టెల్ It was great. It was like a very easy going shoot and I had a lot of fun. No traffic. No traffic. Sorry, no, sorry, please. Yeah, I mean amazing all in all and I hope to do another film with them soon. I really admired Puri sir and his work initially when I came into the Telugu industry and for the longest time I wanted to work with somebody who's we all saw the journey yesterday at the trailer launch and how he's Try speaking in Telugu no, a little. How? Because he can't understand. Really? Little also. That's what jab se mai. Like how he's speaking in Hindi, you know? Like not that bad, but yeah. Chala ishtam. Chala ishtam. Working with Puri sir. Chala admire jese vallu. Yes, chala admire. I've never like gel so well with the Kosa and stuff as much as I have with Ram because we share a lot of same perspectives and a lot of times he's also changed my perspectives with his thought process which is a very great thing because there is a lot I learned from Ram sir
సో యా యు ఆర్ గెటింగ్ రెస్పెక్ట్ ఓకే బీ హ్యాపీ రామ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం పెరిగింది యా యా డబ్ల్యూ స్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో మీరు స్కంద చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్ గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్ లో నేను చూడగానే షాక్ అయినా ఇంత ఎలాగా ఇంత తొందరగా దానికి ఏం చేశారు అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్ గా మళ్ళీ పాత ఇష్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 కుదిరింది అలా మీకు బేసిక్లీ క్లైమాక్స్ లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పినప్పుడు మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మార్ట్ శంకర్ క్లైమాక్స్ లో ఎలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్ లో షర్ట్ లెస్ ఉన్నాను కట్ చేస్తే నవంబర్ లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోర్డు అంత ఉంది దాని తర్వాత సంజయ్ గడ్డి ఎట్స్ అవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి స్కంద సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ 2 months గ్యాప్ ఉంది సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు లేను అనుకుంటా 2 months ముందల నుంచి స్టార్ట్ చేశా ఐ వెంట్ టు బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటాయి సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక 15 days 1 month అలా ఉంది మొత్తం సెట్ చేసుకుని వచ్చాను ఇంకా ప్యూర్లీ దాని మీదే పెట్టారు మొత్తం టైం అంతే ఎందుకంటే ఇష్మార్ట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టరు మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దాట్ ఇది బల్సిన్ శంకర్లకు కాకుండా ఇష్మార్ట్ శంకర్లా ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ 1 month గ్యాప్లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత లుక్ ఉందండి ఇష్మార్ట్ శంకర్ డబుల్ ఇష్మార్ట్కి సో డెడికేషన్ మాత్రం కానీ ఆ టైం ఫ్రేమ్లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ కొన్నిసార్లు చెప్పాలి కాబట్టి సో 86 to 68 మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మాట చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశించి ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేపోయారన్నా అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి వర్డ్స్లో చెప్పాలనుకున్నాను బట్ మొత్తం ఫిల్టర్ చేసి చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడా నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తున్నా స్పీచెస్ బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టీ జానర్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలి So it's not an easy task. So అందుకనే ఇఫ్ యూ సీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరిదాకా ఆల్ ది ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను ఇట్స్ బికాస్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజీషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది అది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్ ఎలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగానే ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా యు కాంట్ టేస్ట్ అంటారు సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దెమ్ వాళ్ళ పిజ్జాస్ కానీ అవి కానీ అన్నీ బాగున్నా సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి సో దట్స్ వాట్ ఐ థాట్ బికాస్ జస్ట్ బికాస్ ఒకళ్ళకి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయడం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్లీ అందరికీ నచ్చలేదు కదా సో దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరు అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది సాంగ్స్ ఫెంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని డబుల్ డోసులు ఉన్నాయి కాబట్టి డబుల్ మసాలా లాగా సో ఆగస్ట్ 15 మనకి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు డెఫినెట్లీ క్రాస్ ఫింగర్స్ క్రాస్ యెస్ అన్న ఏదో టచ్ వుడ్ అంటారు కదా అని ఇది కూడా అంటారు మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డ్యాన్స్ డ్యాన్స్లో నీదో ఎవ్రీథింగ్ షీస్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ చిన్న వెంటనే గుమ్మేసి లైక్ వెరీ హై ఆన్ ఎనర్జీ బేసిక్లీ సో దాంతో ఐ థింక్ షీ రియల్లీ కిల్డ్ ఇట్ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీది హిందీలో డబ్ అయినప్పుడు కానీ చూస్తూ ఉంటా ఈ ఇష్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట సరే రామ్ రాపో సార్కు బాలీవుడ్ లావ్ ఇద్దరు లావ్ అంటున్నారు సో నెక్స్ట్ ఏంటంటే డబుల్ ఇష్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్ సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే సో యాక్చువల్లీ ఇష్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడు అది కదా సో
అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ. బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ, సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ. సో నేను పూరి గారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని. సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది. సో ఈసారి ఒకేసారి రిలీజ్ చేద్దాం అంట. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు మనకి ఇస్మార్ శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్నీ చేసాం ఆ లొకేషన్లో, మళ్ళీ డబుల్ ఇస్మార్ అంటే మళ్ళీ ఆ వైబు ఉండాలి కాబట్టి గోల్కొండలు అక్కడ చేశాను. సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ, కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది. నేను అక్కడ చూసినప్పుడు రాళ్ళన్నీ కొంచెం ఎత్తుకో కొంచెం కొంచెం ఎలా చేస్తున్నారు ఆయన ఏంటిది. సో మీరంటే చాలా నలిగిపోయారు చూస్తాం నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న, అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు? అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అలవాటు, ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ యూ, హు ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ, ద టైమ్, దర్ ఎనర్జీ, ఒక ఎక్సైట్మెంట్తో ఒక వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను, దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా అన్నీ బేసిక్గా ఇక్కడ బాగుంది, ఫ్రేమ్ బాగుంది, స్టెప్ బాగుంది, చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేటం కదా. సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటం, ఊపుతారు అదే ఊపుతారు డెఫినెట్గా. కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది, ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు, కానీ నాకు మాత్రం ఇప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయం ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటారు కదా చేస్తాను. పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ భలే అబ్బో చాలా కష్టం అది. అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్లు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇలా అయిపోయింది తెలియదు అంటే అప్పుడు స్టెప్ చేస్తుంటే అక్కడ స్టెప్ అమ్మర్ దగ్గర స్టెప్ అమ్మర్ రౌండ్ చేస్తాం ఇలా కాలు ఇట్లా అంటూ ఉంటే అది కొంచెం హైట్ ఉంటూ ఉంటుంది, అది చాలా కష్టం అన్న అక్కడ అబ్బో. సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ టైం నాకు తెలిసింది. సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి? I learn, I think in every set, every movie, you and every team, there is something new to learn for sure, because so many people and everybody behaves very differently, everybody has very different ideas of working, and the best thing I learned in the industry is to like adapt myself into every team. I'm just talking team wise, so that is very crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double is Smart was the fighting bit, like having such a strong character, something like I have a fight here and there. So I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different to me and natural. Okay, yeah, could be. Yeah, I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And my experience with somebody like Puri sir and Ram as well, like it's never been so smooth for me. Like I can't sometimes, I just think like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy. And like, I would definitely, I said, no set is ever the same, but I wish to keep working with such kind of environments where I had so much fun. It was like one night shoot for me in my head, because it went by so smoothly that when I woke up, I was like, oh my God, it's gone, the time's gone. ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ నుంచి విలేజ్లో అక్కడెక్కడ మనకు చాలామంది హిందీ యాక్టర్స్ తెలియదు అండి చాలామంది. అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకుల నాయకి అది ఆ సాంగ్ అని, తర్వాత నుంచి కలనాయక్ అనేవాళ్ళు, తర్వాత ఎదిగే కొద్ది ఆయన సినిమాలు చూడడం. సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటన్న? సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది, అందరం ఒకేసారి ఇది అనుకున్నాం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పాపం చార్మి కూడా చాలా కష్టపడి అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టుంది, వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది ఆయన. నేను పూరి గారు అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు, యూనో హీస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్. సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా. సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన. సో ఒక తెలియని ఒక సెయింట్ ఆయన. సో అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్. సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలాడికి ఆ స్టేచర్ కానీ అది కానీ మా ఇద్దరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే. సో ఆయన అనుకున్నాం అసలు ఇట్స్ దాని ఫినామినల్ జాబ్. సాంగ్స్లో ఎంత ఎనర్జెటిక్ పర్ఫామ్ చేయాలన్నా దానికి కావాల్సింది ఒక మ్యూజిక్. పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో
సినిమా పరంగా. సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు, ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో. సో మణి శర్మ గారి గురించి, మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పాను. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోస్ మణి గారు అండ్ పూరి గారు. వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ఆడని సినిమాల్లో కూడా ఆడియో నాకు చాలా ఇష్టం. సో ఇస్మార్ట్ శంకర్ అప్పుడు అనుకున్నాం, దీనికి అదే అనుకున్నాం. ఎందుకంటే ఇండివిజువల్గా వేరు, కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ వేరు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీ అలా. అండ్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిస్తేనే నాకు తెలిసి 2-5 మినిట్ డిస్కషన్స్ ఉంటాయి. కూర్చుంటాం కదా ఏం ఆడుకున్నారు ఏంటి అనేది అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు కూడా జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది, వెంటనే నేను సాంగ్ ఇచ్చేస్తూ ఉంటాను. సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్. వాళ్ళు కూడా నమ్మారు. అండ్ మణి గారు ఈజ్ లెజెండ్ బేసిక్. సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఐ థింక్ ఇస్ ఇస్మార్ శంకర్ ఇచ్చిన ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ ఒక్కటే కాదు బ్యాక్గ్రౌండ్ కూడా. యా, ఈజ్ అన్న ర్యాపిడ్ క్వశ్చన్. దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న, దానికి ర్యాపో వర్సెస్ డబుల్ ఇస్మార్ శంకర్, అదే క్వశ్చన్కి జన్నత్ అండ్ కావ్య, మీ ఇద్దరు ఆన్సర్ చేయాలన్న. ఓ, అలా ఆన్సర్ చేయాలంటున్నా. హూ ఇస్ మోర్ క్రేజీ, ర్యాపో ఆర్ డబుల్ ఇస్మార్ శంకర్? డబుల్ ఇస్మార్ శంకర్. హూ ఇస్ మోర్ క్రేజీ, జన్నత్ ఆర్ కావ్య? కావ్య. హూ ఇస్ మోర్ క్యూట్? I have to say Rappu, because double Isman Shankar is his character only. So either way, it's one person, not to say Rappu. Ammo, telivaina. Rappu is so cute and so refreshing. Refreshing. Yeah. It's just sad. And not like... Meer cheppunnanna, who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya outside and the way you played Jannat also. I think Jannat is also very cute. The way she played it, very cute. Plus cute, and, cute face. See, here you should just say Kavya, because Kavya is only playing Jannat also. No, both. Yeah, no, character-wise also. Yeah. Who has more sense of humor? Rappo or Double Ismart Shankar? Ram is very funny. Definitely. I find him extremely hilarious. Yeah, we laugh all the time. Jannat or Kavya? I laugh at Jannat. I laugh with Kavya. Yeah. Who is more hot? Rappo or Double Ismart Shankar? Double Ismart Shankar. He's very hot-headed. Very hot-headed. Who is more hot? Jannat or Kavya? You can say both. Jannat can only be hot if Kavya is hot, no? So it's Kavya. Yeah, see. Who is more smart? Rappo or Double Ismart Shankar? Rappo. Double Ismart, I think he is more smart. Yeah, he is double smart. Rappo and him. Because if it was not for him, he would never be able to portray Double Ismart. And be loved by people, you know what I mean? So it's definitely Rappo. And the way he plays it. Anna, meer cheppandi. Kavya na Rappo Jannat? Ever smart? Be that. Jannat kana emma smart actually. Because Jannat konchu entertaining. First scene out untadi. Emma auto kosam wait chestunnappudu adu untadi kada auto akkada call petti vachi. Iddaru vaste Kavya ane antadu. Ante mujhe udhar chodoge ante. Ayipindadu anukunnam. అసలు ఎవడన్నా ఇలా అంటాడు ఆటోలో కనపడితే ఏమైనా ఎక్కుద్దా, బుద్ధున అమ్మాయి ఎక్కుద్దా అనుకున్నాం. జన్నత్ డెఫినెట్లీ ఈజ్ నాట్ స్మార్ట్. ఓకే మామాస్, ఆగస్ట్ 15th ఇస్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ 15th డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో, డబుల్ డోస్ ఎనర్జీతో, రామ్ గారు పూరి గారు కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ని చూసి థియేటర్లు బద్దలసిపోయేలా ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సీ యూ దేర్ ఆగస్ట్ 15th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ ఇస్మార్ట్ మార్ ముంతా చోడ్ చింత.